తిరుమలలో మరో చిరుత చిక్కింది లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత చిక్కినట్లు అటవీ శాఖ టీటీడీ అధికారులు తెలిపారు ఇటీవల అలిపిరి నడక మార్గంలో చిరుత దాడి చేయడంతో నెల్లూరు జిల్లాకు చెందిన ఆరేళ్ల బాలిక మృతి చెందిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో చిరుతను బంధించేందుకు నడక మార్గంలో మూడు ప్రాంతాల్లో బోన్లు ఏర్పాటు చేశారు మోకాలిమిట్ట నరసింహస్వామి ఆలయం ముప్పై ఐదవ మలుపు వద్ద బోన్లు ఉంచారు ఈ క్రమంలో మూడు రోజుల క్రితం బోన్లో ఓ చిరుత చిక్కగా తాజాగా ఈ తెల్లవారుజామున మరో చిరుత చిక్కినట్లు అధికారులు తెలిపారు రోజుల వ్యవధిలో మూడు బంధించినట్లు చెప్పారు తిరుమలలో మరో చిరుత బోన్లో చిక్కిన ప్రదేశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు బోన్లో చిక్కిన మగ చిరుతకు దాదాపు ఐదేళ్ల వయసు ఉంటుందని తెలిపారు తిరుమలలో మరికొద్ది రోజుల పాటు ఆపరేషన్ చిరుతా కొనసాగుతుందని సీసీఎఫ్ఓ నాగేశ్వరరావు తెలిపారు